మనుషులకు ఏడాది సమయం దేవతలకు ఒక రోజుతో సమానం అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి దీని ప్రకారం దక్షిణాయనమంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వచ్చారని అర్థం అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు దారాలు తెరిచే రోజు ఇందుకు సూచనగా వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా లోపలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం వ్యక్తి ముక్తి నోటి ఉత్తరం ద్వారదర్శన అదే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం ఏదాదిలో ఉండే పన్నెండు నెలల్లో పడకొండవది పుష్యమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వారదర్శన ఏకాదశి ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మం ఉండదని మోక్షదాయకమై అని వేదవాక్కు ఉత్తర దర్శనం ఎందుకు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ద్వారం గుండా సీమన్నరాయణి దర్శించుకోవాలని ఆరటపడతారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోకి వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయని చెబుతారు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడవాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తు భక్తులకు దర్శనమిస్తారు రాక్షసుల బాధలు భరించలేక దేవతలంటా ఉత్తరద్వారం దాటి సీమన్నారాయణ్ణి దర్శించుకొని తమ బాధలు విన్నవించుకున్నారు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాలని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం ఉపవాసం ఎందుకుండాలి వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసులు ముర బియ్యంలో దాక్కుంటారు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని చెబుతుంది విష్ణు పురాణం ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్య గుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో మతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు అందుకే వైకుంఠ ఏకాదశి అంత అభిషేకం మరి ఈ సంవత్సరం ముక్కోట ఏకాదశి జనవరి రెండవ తారీఖు సోమవారం ముక్కోట ఏకాదశి వచ్చింది